సో మనము సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్లో సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్లో సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్లో చాలా ప్రాబ్లమ్స్ చూసాము దాంట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి టూ డీ ఫిగర్స్ కూడా చూసాము సో టూ డీ ఫిగర్స్లో మనం బేసిక్గా ఏంటి అవి స్క్వేర్ చతురస్రం రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం సర్కిల్ వృత్తం ట్రయాంగిల్ త్రిభుజం ఇవన్నీ కూడా మనకి వాటి ఫార్ములా బేస్డ్ ఆ ఏరియా అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది అవన్నీ చూసామన్నమాట దీని తర్వాత మనకి త్రీ డి ఫిగర్స్ త్రీ డి ఫిగర్స్లో మనకి సక్సెసివ్ పర్సంటేజ్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం సక్సెసివ్ పర్సంటేజ్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం సో ఇక్కడ మనకి చూడండి త్రీ డి ఫిగర్స్లో మనకి ఏమేమి ఉంటాయి బేసిక్గా క్యూబ్ నెక్స్ట్ వచ్చేసి క్యూబాయిట్ నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోన్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పియర్ ఇవి మట్టికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్యూబ్ క్యూబాయిడ్ సిలిండరు కోన్ స్పియర్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఫస్ట్ మనము క్యూబ్ తీసుకుందాము రైట్ ఫస్ట్ మనము క్యూబ్ తీసుకుంటే చూడండి ఇక్కడ క్యూబ్ అనేది అక్కడ మనకి టూ డైమెన్షనల్ ఫిగర్స్లో లెంత్ అనేది ఇంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అయ్యి బ్రెడ్ అనేది ఇంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అయితే ఏరియాలో వచ్చే పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఎంత అనేది మనకు క్వశ్చన్ అక్కడ వచ్చింది ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే త్రీ డి ఫిగర్స్ అంటే మనకి వాల్యూమ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఏరియా కూడా ఉంటుంది వాల్యూమ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఏరియా కూడా ఉంటుంది రైట్ అంటే వాల్యూమ్ ఉంటుంది ఏరియా వచ్చేసి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కర్వుడ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది సో ఏరియా ఏరియా అన్నప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసిన ఫామ్లో ఏంటండి ఏరియా అన్నప్పుడు ఇక్కడ యూజ్ చేసిన ఫామ్లో ఏంటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడే కదా ఇక్కడ కూడా సేమ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వుడు సర్ఫేస్ ఏరియా అన్న మనం యూజ్ చేయాల్సిన ఫామ్లో ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై బై హండ్రెడే ఏరియా అన్నప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటే ఫార్ములా ఉంటుంది అది ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ బట్ వాల్యూమ్ అన్నప్పుడు మనకు ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది వాల్యూమ్ అన్నప్పుడు ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది అదేంటో చూద్దాం త్రీ డి కదా అలాగనమాట సో ఇప్పుడు ఫస్ట్ నేను క్యూబ్ తీసుకుంటా క్యూబ్ ఇగో ఇలా ఉంటుంది దాని ఫిగర్ వచ్చేసి దిస్ ఇస్ వన్ అనమాట ఇది క్యూబ్ రైట్ సో ఇప్పుడు ఇది ఏ ఇది కూడా ఏ ఇది కూడా ఏ సో ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటిది ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అక్కడ మనకి స్క్వేర్లో టూ ఆల్ సైడ్స్ ఎలాగైతే ఈక్వల్ ఉంటాయో క్యూబ్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఆల్ ఎడ్స్ ఆర్ ఈక్వల్ సో ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ దట్ ఈస్ ఏ క్యూబ్ అన్నమాట ఏ క్యూబ్ ఇప్పుడు మనకి సరే క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనము క్వశ్చన్ చూద్దాం ఏంటిది క్యూబ్కి సంబంధించిన క్వశ్చన్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఇంక్రీజ్డ్ బై

అసలు ఒక దీని వాల్యూమ్లో ఎన్ని ఉన్నాయి ఏలు మూడు ఏలు ఉన్నాయి అంటే అన్ని ఏలు అన్ని సైడ్లు సేమ్ ఉంటాయి కాబట్టి ఒకదాని గురించి చెప్తే చాలు సేమ్ లైక్ వైజ్ ఎట్లా స్క్వేర్ లాగా అనమాట సో ఇక్కడ ఇది ఫస్ట్ టెన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అంటే ఒక సైడ్ అంటే త్రీ వాల్యూమ్ అన్నప్పుడు ఫార్మ్లాలో త్రీ ఉన్నాయి కాబట్టి త్రీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి త్రీ టైమ్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒకటే వాల్యూ యాక్చువల్లీ త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ ఉన్నప్పుడు త్రీ ఉండాలి డైమెన్షన్స్ ఇక్కడ కూడా త్రీ ఉన్నాయి ఏ ఏ త్రీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆ త్రీ సేమ్ ఒకటే వాల్యూ ఇస్తాడు ఆ త్రీ వాల్యూస్కి సంబంధించి ఒకటే వాల్యూ ఇస్తాడు ఆ ఒకటే వాల్యూను మనం మూడు సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ తీసుకోవాలన్నమాట సో టెన్ పర్సెంటేజ్ ఏంటంత ఇక్కడ లెవెన్ బై టెన్ ఇదెంతా లెవెన్ బై టెన్ ఇదేంటిది లెవెన్ బై టెన్ సో ఇది మొత్తం ఏమవుతుంది వన్ త్రీ త్రీ వన్ బై థౌజండ్ సో ఇప్పుడు దీన్ని మనము విషయం ఏంటి అని అంటే జాగ్రత్త చూడండి ఇది వన్ త్రీ త్రీ వన్ బై థౌజండ్ అని అంటే పక్క దీన్ని ఇంటూ హండ్రెడ్ చేయాలి ఎందుకంటే పర్సంటేజ్ మనం క్యాక్యులేసినప్పుడు ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఇది ఎంత వచ్చింది చెప్పండి ఇది వన్ థర్టీ త్రీ పాయింట్ వన్ సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి థర్టీ త్రీ పాయింట్ వన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది వాట్ ఈస్ ఎట్ థర్టీ త్రీ పాయింట్ వన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది దిస్ ఈజ్ అ వన్ దాట్స్ అది మనకి పాయింట్ రైట్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇదే క్వశ్చన్కి ఇక్కడ చూద్దాం మనము ఇదే క్వశ్చన్కి చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుంది టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుంది కర్వుడు సర్ఫేస్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుంది అంటే అక్కడ మనం ఎలాగైతే చేసినాం ఇక్కడ కూడా అలాగే చేయాలి ఏంటది టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఎస్ జీరో 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 క్యాన్సిల్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అనమాట సో టోటల్ సర్ఫీస్ ఏరియా కరోడ్ సర్ఫీస్ ఏరియా ఎంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అవుతుంది అని అంటే ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట దట్ ఈస్ ద పాయింట్ ఎస్ ఇప్పుడు నెక్స్ట్ మనము ఏంటది క్యూబాయిడ్ చూద్దాం క్యూబాయిడ్ క్యూబాయిడ్ అంటే ఏంటి ఇది క్యూబాయిడ్ దిస్ ఈజ్ క్యూబాయిడ్ ఎల్ బి హెచ్ లెంత్ బ్రెడ్ హైట్ త్రీ డైమెన్షన్స్ ఉంటాయి సో వాల్యూ మీజ్ ఈక్వల్డ్ ఏంటి ఇక్కడ మనకి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ దట్ ఈస్ అ పాయింట్ అనమాట ఇప్పుడు దీనికి ఏమి ఇస్తాడంటే లెంత్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ లెంత్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది బ్రెడ్ వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది హైట్ వచ్చేసి మనకి థర్టీ పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అయింది అయితే ఓవరాల్గా వాల్యూంలో వచ్చే పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఎంత అనేది మనకి క్వశ్చన్ ఓవరాల్గా వచ్చే వాల్యూమ్ పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఎంత అనేది మనకి క్వశ్చన్ సో ఇప్పుడు చూద్దాము ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది టెన్ పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అంటే ఏమన్నట్టు లెవెన్ బై టెన్ ట్వంటీ పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి సిక్స్ బై ఫైవ్ థర్టీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి థర్టీన్ బై టెన్ దిస్ ఈజ్ అ వన్ అనమాట ఏంటది థర్టీన్ బై టెన్ థర్టీ పర్సెంటేజ్ అంటే త్రీ బై టెన్ కదా అందుకే థర్టీన్ బై టెన్ అనమాట దట్ ఈస్ అ పాయింట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఎస్ మొత్తం ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ బై ఫైవ్ హండ్రెడ్ అంతే కదా థర్టీన్ సిక్స్ సెవెంటీ ఎయిట్ సెవెన్ ఎయిటీ ప్లస్ సెవెంటీ ఎయిట్ అంతే కదా సెవెన్ ఎయిటీ ప్లస్ సెవెంటీ ఎయిట్ మొత్తం ఏమవుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రైట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ రైట్ సో ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని ఇన్ టూ హండ్రెడ్ చేసేద్దాం మనము టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఫైవ్ వన్ జర్ ఫైవ్ వన్ జర్ త్రీ రిమైండర్ థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ జర్ థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ జర్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఫైవ్ వన్ జర్ పాయింట్ సిక్స్ సో మొత్తం ఇక్కడ మనకు ఓవరాల్గా ఎంత వస్తుంది పాయింట్ సిక్స్ అని అంటే ఇది వన్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ వచ్చింది సో ఇక్కడ ఇది హండ్రెడ్ కంటే ఎంత ఎక్కువ ఉంది సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ ఎక్కువ ఉంది కాబట్టి ద ఆన్సర్ విల్ బి సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ అనమాట ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఏం లేదు లెంత్ అనేది టెన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది బ్రెడ్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది హైట్ అనేది థర్టీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయింది అయితే దాని వాల్యూమ్లో వచ్చే పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ఎంత అంటే ఇగో ఇంత అనమాట దిస్ ఇస్ వన్ ఇగో ఇది రైట్ నెక్స్ట్ వన్ సిలిండర్ చూద్దాం నెక్స్ట్ వన్ సిలిండర్ చూద్దాము సిలిండర్ ఫిగర్ అనేది ఇలా ఉంటుంది సిలిండర్ ఫిగర్ అనేది ఇది ఆర్ ఇది హెచ్ సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఆర్ స్క్వేర్ హెచ్ అండి సో ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ వచ్చేసి రే ఏంటది రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఇంక్రీజ్డ్ బై టెన్ పర్సెంటేజ్ హైట్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ ఇన్క్రిమెంట్ అయిందనుకుందాం సో ఇక్కడ మనకి దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దీన్ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తే పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ హెచ్ త్రీ వ్యాల్యూస్ ఉన్నాయి కదా పై అనేది కాన్స్టెంట్ అండి అది ఎప్పుడు మారదు ఆర్ మారుతుంది ఆరు మారు ఆరు మారచ్చు హెచ్ కూడా మారచ్చు సో ఆర్ అనేది టూ టైమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ టూ టైమ్స్ తీసుకోవాలి దట్ ఈస్ టెన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ టెన్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ కాబట్టి మొత్తం ఓవరాల్గా ఏమైతే చెప్పండి టెన్ టెన్ ట్వంటీ సో ఇది లెవెన్ బై టెన్ ఇంటూ లెవెన్ బై టెన్ ఇంటూ ఇది సిక్స్ బై ఫైవ్ మొత్తం ఏమొస్తుంది చెప్పండి ఇది వన్ ట్వంటీ వన్ ఇంటూ సిక్స్ అంటే ఎంతది సెవెన్ ట్వంటీ సిక్స్ బై ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ సిక్స్ బై ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంటూ హండ్రెడ్ వేసి చేయండి టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఇక్కడ ఇది మనకి ఎంత వస్తుందంటే వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ వస్తుంది ఎంత వస్తుంది అది వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ దట్ ఈస్ అ వన్ అనమాట సో మొత్తం ఇది హండ్రెడ్ కంటే ఎంత ఎక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ ఎక్కువ ఉంది కాబట్టి ద ఆన్సర్ విల్ బి ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ వన్ అనమాట దట్ ఈస్ అ వన్ దట్స్ ఇట్ సో ఇది మనకి ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ దాని వాల్యూమ్లో ఇంక్రిమెంట్ అవుతుంది అని అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అవుతుంది వాట్ ఈస్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది దిస్ ఈజ్ అ వన్ అనమాట నెక్స్ట్ కోను కూడా సేమ్ అట్లనే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి దేనికి చూద్దాము అని అంటే స్పియర్ చూద్దాం స్పియర్ వచ్చేసి మనకి స్పియర్ షేప్ అనేది ఎలా ఉంటుంది జస్ట్ లైక్ ఏ బాల్ అండి బాల్ బాల్ గ్లోబు గ్లోబ్ లాగా ఉంటుంది రైట్ సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఏమవుతుందంటే వాల్యూమ్ వచ్చేసి మనకి ఫోర్ బై త్రీ పై ఆర్క్యూబ్ అనేది మనకి ఫార్ములా అవుతుంది ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ ఇది మనకి ఫార్ములా ఫోర్ బై త్రీ పైఆర్ క్యూబ్ ఇక్కడ ఏముంది ఫోర్ బై త్రీ అనేది కాన్స్టెంటే పై కూడా కాన్స్టెంటే సో ఇది ఏమొస్తుంది ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ త్రీ వాల్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుందంటే స్పియర్ రేడియస్ ఆఫ్ స్పియర్ రేడియస్ ఆఫ్ ఆఫ్య స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ పర్సంటేజ్ అంటే రేడియస్ ఆఫ్ ఎస్పియర్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయితే వాల్యూమ్లో వచ్చే పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఎంత అనేది మనకి క్వశ్చన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ చూడండి ఇక్కడ రేడియస్ అనేది రేడియస్ ఆఫ్ ఎస్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ట్వంటీ పర్సెంటేజ్ దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ సో ఇక్కడ మనకి మూడు ఆర్లు ఉన్నాయి బట్ ఇక్కడ ఒకటే ఆర్ ఉంది ఒకటే ఆర్ మెన్షన్ చేశాడు ఒకటే వాల్యూ ఉంది సో కాబట్టి విషయం ఏంటి ఇక్కడ మనకి ఈ ఆర్ అనేది సేమ్ అనమాట ఈ మూడు ఆర్లు ఈ ఒక ఆరు సేమ్ సో ఇది ట్వంటీ పర్సెంటేజ్ ఇది ట్వంటీ పర్సెంటేజ్ ఇది కూడా ట్వంటీ పర్సెంటేజ్ సో ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ నెక్స్ట్ ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ నెక్స్ట్ ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ సో ఇదేమైతే చెప్పండి సిక్స్ బై ఫైవ్ ఇంటూ సిక్స్ బై ఫైవ్ ఇంటూ సిక్స్ బై ఫైవ్ పాయింట్ చెప్పండి ఇది సిక్స్ క్యూబీస్ వాట్ టూ వన్ సిక్స్ ఇదేంటిది వన్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ దీన్ని మనము డినామినేటర్ హండ్రెడ్ ఉన్నా పర్లేదు లేకపోతే ఇంటూ హండ్రెడ్ చేసినా పర్లేదు చూద్దాం ఏమైతే అనేది చూద్దాము రైట్ ఇంటూ హండ్రెడ్ చేసేద్దాం సో ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ సో ఇది ఎయిట్ సిక్స్టీ ఫోర్ అవుతుంది దిస్ ఈజ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ దీన్ని దీన్ని మల్టీప్లై చేస్తే ఎయిట్ సిక్స్టీ ఫోర్ బై ఫైవ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ బై ఫైవ్ సో ఎయిట్ సిక్స్టీ ఫోర్ బై ఫైవ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి వన్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ వస్తుంది సో వన్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ కాబట్టి ద ఆన్సర్ విల్ బీ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ అనమాట అంటే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయినట్టు సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ ఇంక్రిమెంట్ అయినట్టు దాని వాల్యూమ్ అనేది ఇక్కడ వన్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ అనేది మనం డైరెక్ట్గా చెప్పేలాగా ఉండాలి అంటే మనకి ఫైవ్తో ఫైవ్తో డివైడ్ చేస్తే ఒక షార్ట్ కట్ ట్రిక్ ఉంటుందండి ఎలా వస్తుంది ఇది అనేది చాలా చాలా సింపుల్ నేను ఫర్దర్ క్లాసెస్లో దాని గురించి చెప్తాను ఇవి అనమాట ఇప్పుడు త్రీ డైమెన్షనల్ ఫిగర్స్లో కావచ్చు టూ డైమెన్షనల్ ఫిగర్స్లో కావచ్చు సక్సెసివ్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దట్స్ ఇట్ సో సక్సెస్ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఇదండి రైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మామూలుగా మనకి పర్సంటేజెస్లో సక్సెస్ పర్సంటేజ్ కాన్సెప్ట్ మనకు అయిపోయినట్టే ఇక్కడ చూడండి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు క్లాసెస్ వినడం మాత్రమే కాదు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు రాస్తూ ఉండాలి మాక్ టెస్ట్స్ రాయాలి ఖచ్చితంగా మాక్ టెస్ట్లు రాయాలి ఎందుకంటే మనం ఎక్కడున్నాం మన పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది మాక్ టెస్ట్లు రాయాలి ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో అనేది జస్ట్ ఇట్లా చూస్తూ వెళ్ళిపోతారు అంతే వీడియో అనేది చూస్తూ వెళ్ళిపోవడానికి ఇది కరెంట్ అఫైర్స్ కాదు జనరల్ సైన్స్ కూడా కాదు ఆఫ్కోర్స్ వాటికి కూడా మనము ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి బట్ ఇవి కొంచెం ఏంటది కొంచెం మెమొరీ పవర్ అనేది ఎక్కువ ఉంటే ఇవి వీడియోస్ చూసినా కూడా గుర్తుండడానికి అవకాశం ఉంది మంచిగా చెప్పే ఫ్యాకల్టీస్ ఉంటాయి ఇక్కడ ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఎంత మంచిగా చెప్పడం ఎంత మంచిగా చెప్పే ఫ్యాకల్టీస్ అయినా ఎట్లా చెప్పి ఏదైనా సరే ఏ వీడియో అయినా సరే మనం ప్రాక్టీస్ అనేది లేకపోతే ఖచ్చితంగా వెనుకబడి ఉంటాము కర ఏంది క్వాంట్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి లేకపోతే చాలా కష్టమవుతుంది సో ఇక్కడ నుంచి నేను నా నా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి అన్ని లెసన్స్ అన్ని చాప్టర్స్ అన్ని కాన్సెప్ట్స్ సో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎట్ ద సేమ్ టైం షేర్ చేయండి మందికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనకి సక్సెస్ పర్సెంటేజ్ కాన్సెప్ట్ అయితే చెప్పాను ఇంకా మనం సక్సెస్ పర్సంటేజ్ పైన వచ్చే క్వశ్చన్స్ కూడా మనం కొన్ని చేద్దాము సో ఇదనమాట సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు వీలైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయిందండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది ట్వంటీ సిక్స్త్ ఈ మంత్ ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ సిక్స్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వరకు రివైజ్ అంటే రివైజ్ చేశారనమాట సో ఈ డేట్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఈరోజు ట్వంటీ ఇంకా ఫైవ్ డేస్ మధ్యలో ఇంకా ఫైవ్ డేస్ ఉంది ఈ ఫైవ్ డేస్ మీరు అప్లై ట్వంటీ సిక్స్ అంటే ఇంకా సిక్స్ డేస్ వరకు అప్లై చేసుకోవచ్చు బెటర్ ఎందుకని మంచిది ఈ టూ త్రీ డేస్లోనే అప్లై చేసుకుంటే బెటర్ ఎందుకంటే లాస్ట్ డేస్ అనుకోండి లాస్ట్ డేస్లో మనకి సర్వర్ బిజీ వచ్చేసి మనకి అప్లై అవ్వకుండా ఉంటుంది సో ఇదనమాట మ్యాటర్ Thank you. Thank you so much.